Namaskaram. నా పేరు మీనాక్షి. ఐఎమ్ సర్టిఫైడ్ టారోకార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2023 సంవత్సరం నవంబర్ మాసంలో 15వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో ధనుస్సు రాశి వారికి టారోకార్డ్ ప్రొడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ఫలితాలు ఉన్నాయి చూసాము. సో మొదట్లో వారికి జాబ్ అండ్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, కొత్తగా జాబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వారు అప్లై చేసినా కూడా కొంచెం ఈ టైం మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ ఇచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది. సో మీరు కోరుకున్న జాబ్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా దానికి కొంచెం నెగిటివ్ రిజల్ట్ రావడము, డిలే కావడము, సో మీకు రావాల్సిన అంత ఎదురు చూస్తున్నా, ఏదైనా జాబ్ కోసం ఎదురు చూస్తున్నా కూడా కొంచెం డిలే అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే పరిస్థితులు అయితే అనుకూలంగా లేదు. సో కొత్తగా మీరు ప్రొఫెషనల్ పరంగా అప్లై చేయాలి, కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం టైం తీసుకొని అయితే చేస్తే బెటర్ ఉంటుంది. ఇప్పుడు ఈ 15 రోజులు మాత్రం మీకి అనుకూలంగా ఉంటుంది అని మాత్రం కొంచెం కష్టం, ఎందుకంటే నెగిటివ్ కార్డ్స్ చాలా వచ్చాయి. సో మీరు కోరుకున్న జాబ్ అయినా, మీరు కోరుకున్న కంపెనీ అయినా, మీరు కావాల్సుకున్న పొజిషన్ అయినా, దానికి సంబంధించి కొంచెం ఏంటంటే కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే సో శాలరీ పరంగానైనా, సో వీళ్ళకున్న ప్యాకేజ్ పరంగా కూడా వీళ్ళకు కొంచెం ఏంటంటే అంత వీరు కోరుకున్నంత సాటిస్ఫాక్షన్ దొరకకపోవచ్చు. సో కొంచెం టైం తీసుకొని డిలే అయినా పర్వాలే, కానీ కొంచెం ఒక 10-15 డేస్ ఆగి మీరు ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. కెరీర్ పరంగా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వారు మాత్రం, సో బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం డబ్బుకు సంబంధించిన కొంచెం సర్దుబాటు చేసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది మీకు. బిజినెస్లో సడన్గా డబ్బుకు సంబంధించిన ఏదో ఖర్చులు రావడము, ఏదో అనుకోని లాస్ రావడం వల్ల కూడా, సో ఏంటంటే దానికి సర్దుబాటు చేసుకోవడము, సో వీళ్ళ ఫ్రెండ్స్ నుంచి అయినా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అయినా దానికి సంబంధించి కొంచెం డిస్కస్ చేసుకోవడము, సహాయం తీసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో వీళ్ళకి సపోర్ట్ కూడా లభిస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ తోటి కూడా మంచి సపోర్ట్ దొరుకుతుంది. సో వీళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీళ్ళకి ఏమైనా అర్థం కాకుంటే కూడా వాళ్ళ నుంచి సహాయం తీసుకోండి. సో వీళ్ళ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, ఎక్స్పర్ట్స్ అయినా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ముందు ఎలాంటి బిజినెస్ పరంగా ఎలా ముందుకు వెళ్ళాలి, దీనికి తగ్గట్టుగా ఎలాంటి ప్లానింగ్ చేయాలి, ఎలాంటి ఆచరణలో పెట్టాలని మీ కొన్ని విషయాలలో క్లారిటీ లేకుంటే మాత్రం కంపల్సరీ మీరు దానికి తగ్గట్టుగా సజెషన్ తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. సో ఫైనాన్షియల్కి సంబంధించిన, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఏదో లాస్ అయితే కనిపిస్తుంది. సో మీ స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టైనా కూడా ఏదో షార్ట్ టర్మ్ తొందరలో డబ్బు రావచ్చని గ్యాంబ్లింగ్ అని, సో అలాంటిలో డబ్బు పెట్టి కూడా కొంచెం నష్టపోయినట్టు అయితే కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్ అని ఏదో ఉంటుంది కదా, సో తొందరలోనే డబ్బు రిటర్న్ వస్తుంది, డబ్బులు వస్తుంది అని, ఎవరికైనా డబ్బు ఇవ్వడము, సో ఎక్కువ ఇంట్రెస్ట్కి డబ్బు వస్తుంది అని ఆశతో మీరు డబ్బు ఇచ్చినా కూడా అది తిరిగి రావడానికి డిలే కావడము, వస్తుందా లేదా అనే ఒక ఆలోచన, ఒక భయము, ఒక ఇన్సెక్యూరిటీ కూడా కనిపిస్తుంది. దానివల్ల కూడా కొంచెం టెన్షన్ అండ్ స్ట్రెస్ అయితే కనిపిస్తుంది వీరికి. సో విశ్చిక ధనుస్సు రాశి వారికి, సో ఫ్యామిలీ పరంగా చూసుకుంటే కూడా ఎవరో థర్డ్ పర్సన్ వల్ల, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ అనుకోని బయటి వారి వల్ల కూడా వీళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ విషయాలలో వాళ్ళు ఇంటర్ఫేర్ చేయడము, భార్యాభర్తల విషయంలో కూడా కొంచెం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా, సో వీళ్ళలో ఒక వీళ్ళ ఒక పార్ట్నర్కి ఏంటంటే ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది. సో వీళ్ళకి ఏంటంటే ఒక భయము, ఒక ఇన్సెక్యూరిటీ, సో వాళ్ళ వల్ల వీళ్ళ రిలేషన్షిప్లో ఎలాంటి నన్నా నష్టపోతుందా, సో వీళ్ళకి ఏమైనా నష్టం కలుగుతుందా అని ఒక ఆలోచన, ఒక భయం కూడా కనిపిస్తుంది. సో వీరికి స్ట్రెస్ అండ్ టెన్షన్ కూడా అవుతుంది. సో దానికి తగ్గట్టుగా వాళ్ళలో వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, సో ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మాట్లాడటం పట్టింపులు కనిపిస్తున్నాయి, చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్ కూడా కనిపిస్తుంది థర్డ్ పర్సన్ రావడం వల్ల, ఇన్వాల్వ్మెంట్ వల్ల వాళ్ళ విషయాలలో. సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మాత్రం రిలేషన్షిప్ పరంగా చాలా మంచి పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. సో మీరు రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా ముందుకు వెళ్ళాలి రిలేషన్షిప్ పాయింట్ పరంగా అంటే చాలా ఒక మంచి మంచి టైం అని చెప్పొచ్చు. సో మీరు ఇంట్లో చెప్పాలి అనుకున్నా, సో మీ రిలేషన్షిప్ పరంగా ఇంకా ఏంటంటే మ్యారేజ్ పరంగా ఎలాంటి ఫ్యూచర్కి సంబంధించిన ప్లాన్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ టైం మీకు బాగా మంచి కలిసి వస్తుందని చెప్పొచ్చు. సో హెల్త్ పరంగా చూసుకుంటే మంచి కార్డు ఉంది, కానీ కొంచెం ఏదో ఒక విషయంలో బాగా టెన్షన్ పడుతున్నట్టయితే కనిపిస్తున్నారు. సో కొన్ని విషయాలలో ఏదో ఏంటంటే టెన్షన్, యాంగ్జైటీ కనిపిస్తుంది. సో కొన్ని విషయాలు ఏంటంటే ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ఎవరితో సరిగా మాట్లాడలేకపోవడము, సో అనాహత చక్ర, హార్ట్ చక్ర బ్లాకేజ్ కనిపిస్తుంది.
మీరు ఏంటంటే ఏదో టెన్షన్ మనసులో పెట్టుకొని బాధపడుతున్నట్టయితే కనిపిస్తుంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్తో అయినా మీరు ఏం ఏ విషయంలో బాధపడుతున్నారు, దేని విషయంలో మీరు టెన్షన్ పడుతున్నారని మీరు ఓపెన్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీ ప్రాబ్లమ్ తగ్గట్టుగా సొల్యూషన్ని మీరు మీలోనే మీరు పెట్టుకుంటే మాత్రం దానివల్ల మీకు అనవసరమైన హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తుంది. సో ఏ విషయంలో మీరు టెన్షన్ పడుతున్నారు, ఏ విషయంలో బాధపడుతున్నారని మీరు మీకు సాయం చేయగలరు అనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీరు మాట్లాడాల్సిన అవసరం అయితే చాలా ఉంది. దాని గురించి ధనుస్సు రాశి వారికి ఏంజిల్స్ ద్వారా ఒక గైడెన్స్ కార్డ్ తీస్తాము. సో ధనుసు రాశిలో మూల నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఎలాంటి అడ్వైస్ వస్తుంది, ఎలాంటి గైడెన్స్ వస్తుందో చూసాము. సో ఫర్గివ్నెస్ వచ్చింది. సో ఫర్గివ్నెస్ అంటే ఏదైనా మిమ్మల్ని మీ మనుషులే అనుకోండి, పరిస్థితులే అనుకోండి, ఎవరైనా మిమ్మల్ని బాగా బాధ పెట్టారు అనుకుంటే దాని గురించి మీరు ఇంకా టెన్షన్ పడి వాళ్ళ మీద గ్రడ్జెస్ పెట్టుకొని వాళ్ళ మీద కంప్లైంట్ చేసుకుంటూ మీ మైండ్ని పాడ్ చేసుకునే బదులు వాళ్ళని క్షమించేసి వాళ్ళు చేసిన తప్పుని మీరు వదిలేయడం కాదు, మీ మనశ్శాంతి కోసం దాన్ని వదిలేసి మీరు ముందుకు వెళ్ళాలి. మీ ప్రశాంతత కోసం, మీ ఫ్యూచర్ గురించి, మీ మనశ్శాంతి కోసం మీరు చేయాలి అని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి గైడెన్స్ వచ్చింది. సో ధనుసు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ఏం గైడెన్స్ చెప్పాలనుకుంటుందో చూసాము. సో అబండెన్స్ వచ్చింది. అబండెన్స్ అంటే సో మీకు మీ కష్టానికి తగ్గట్టు ఫలితం లభిస్తుంది, మీ తొందరలోనే మీకు ఒక మంచి గుడ్ న్యూస్ కూడా లభిస్తుంది వింటారు అని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి గైడెన్స్ అయితే వచ్చింది, గైడెన్స్ కార్డ్ వచ్చింది. సో ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. సో ధనుసు రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఏం గైడెన్స్ లభిస్తుందో చూసాము. సో మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ వచ్చింది. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ అంటే కొన్ని విషయాలను తొందరపాటుగా నిర్ణయం తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి మీరు మెడిటేషన్ కూడా రెగ్యులర్గా చేయాలి అన్నట్టుగా ఏంజిల్స్ మీకు ఒక అడ్వైస్ కూడా ఇస్తుంది. ఎందుకంటే మీకు ఒక మైండ్ క్లారిటీ లేకపోవడం, స్టెబిలిటీ లేకపోవడం, స్ట్రెస్ అండ్ టెన్షన్ వల్ల కూడా కొన్ని నిర్ణయాలు తప్పుపోయే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది. అందువల్ల కొంచెం ప్రశాంతంగా డైలీ ఒక 10 మినిట్స్ మీరు మెడిటేషన్ చేసుకుంటే మీకంటూ మెంటల్ క్లారిటీ వస్తుంది, స్టెబిలిటీ వస్తుంది. సో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా మటుకు అది కరెక్ట్గా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రశాంతమైన మనసుతోటి, ప్రశాంతమైన మైండ్ తోటి నిర్ణయాలు తీసుకుంటే దాని ఫలితం కూడా పాజిటివ్గా ఉంటుందని ఏంజిల్స్ ద్వారా ఒక మంచి గైడెన్స్ మీకు లభించింది. సో ధనుసు రాశి వారికి నవంబర్ మాసంలో 15వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో టారో కార్డ్ ప్రొజెక్షన్ చూసారు. మీరు కూడా మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టారో కార్డ్ ప్రొజెక్షన్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. సో టారో కార్డ్ ప్రొజెక్షన్ మీరు ఎవరన్నా మీ కన్సల్టేషన్ కావాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి కన్సల్టేషన్ కోసం, అపాయింట్మెంట్ కోసం మీరు కన్సల్ట్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. నమస్కారం.